పిసిఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మానసికంగా శారీరకంగా పోలీస్ శాఖ సిబ్బంది దృఢంగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించగలరు. చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలను నిర్వహించడం అభినందనీయం. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. చిత్తూరు జిల్లా ఆంధ్ర బ్యాంక్ లో సంచలనం సృష్టించిన చోరీ కేసులో పురోగతి సాధించిన జిల్లా పోలీసులు నిందితులను మరికొద్ది గంటల్లో మీడియా ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. వార్తల్లోని వివరాలు. మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం చిత్తూరులోని పోలీస్ వైద్యశాలలో పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య ఆరోగ్య సేవలను జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎల్లప్పుడూ బిజీగా ఉండే పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. అనారోగ్యం కారణంగా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడతారని, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పోలీసులకు ప్రజల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుప్రజ, చంద్రమౌళి, కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈరోజు నిర్వహించాము. తర్వాత క్యాండిల్ లైట్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన జనరల్ పబ్లిక్, తర్వాత పోలీస్ సిబ్బందులు, తర్వాత ఇంకా పత్రికా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, అక్టోబర్ 21 వచ్చేసి మార్టయర్స్ డే, అమరవీరుల దినం అని కురిపించి మన దేశవ్యాప్తంగా కూడా అనుసరిస్తున్నాము. దాని ఒక భాగంగానే అక్టోబర్ 15 నుంచి 21 వరకు కూడా అమరవీరులు వారోత్సవంగా అనుసరించడం జరుగుతుంది. దాన్ని భాగంగా మనం చాలా కార్యక్రమాలు చేపట్టాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్, తర్వాత ఓపెన్ హౌస్, ఇంకా మెడికల్ క్యాంప్, వర్క్షాప్, ఇదంతా కూడా నిర్వహించాము. ఇది దేని గురించి మనం చేస్తామంటే, ఫస్ట్ పబ్లిక్కి మనం పోలీస్ అంటే ఉన్న భయం అనేది పోవాలి. ఓపెన్గా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు, వాళ్ళ మీద నేరాలు జరిగేటప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి భయం రాకుండా రావాలనేది ఒక ఉద్దేశం. తర్వాత పోలీస్ కుల మతాలకు అతీతంగా లయన్స్ క్లబ్ వైద్య సేవలు అందించడం అభినందనీయమని చిత్తూరు శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు వెల్లడించారు. ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నరాలు, బోధకాలు, వ్యాధులకు
ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెద్ద పెద్ద నగరాలలో మాత్రమే లభించే ఖరీదైన వైద్యాన్ని చిత్తూరు లాంటి చిన్న పట్టణంలో ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం హర్షదాయకమని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలకు తనవంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు జీవి జయచంద్ర చౌదరి, సుబ్రహ్మణ్యం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు చిత్తూరులో ఉన్న అన్ని స్కూల్స్ కూడా ఉచితంగా బుక్స్, బ్యాగ్స్, పెన్ను, కిట్టు మొత్తం కూడా పిల్లలకు చాలా సంతోషంగా ఉందనేసి కూడా లయన్స్ క్లబ్ వారిని కూడా వీళ్ళతో పాటు ఉచితంగా ఏదో పెద్దలందరూ కూడా చాలా వరకు దీనికి వాళ్ళ శక్తికి మించి ఏదో ఒక సేవ చేయాలనే కార్యక్రమం ఈ క్లబ్ ద్వారా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాళ్ళని చూసి ప్రతి దేశవ్యాప్తంగా కూడా జరుగుతుందనేసి కూడా తెలియజేస్తూ ఈటువంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని మీలో ఒక్కరిగా ఆహ్వానించి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇస్తానని కూడా తెలియజేస్తూ. చిత్తూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన యాదమరి ఆంధ్ర బ్యాంక్ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం మొర్దానపల్లి వద్ద ఉన్న ఆంధ్ర బ్యాంకులో 3,45,00,000 రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 2,66,000 రూపాయలు చోరీ జరిగిన కేసులో పోలీసులు మొదటి నుంచి అనుమానించినట్లు ఇంటి దొంగల పనేనని నిర్ధారణైంది. ఈ చోరీ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. ముందస్తు ప్లాన్ ప్రకారం చోరీ చేయకముందే నకిలీ బంగారు ఆభరణాలు బ్యాంకులో కుదువపెట్టారు. చోరీ చేసిన బంగారంలో 50% కరిగించి ముద్దగా మార్చేశారు. మిగిలిన బంగారు ఆభరణాలు అలాగే ఉన్నాయి. చోరీకి గురైన బంగారు ఆభరణాలు మొత్తాన్ని పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్, క్యాషియర్, అప్రైజర్ ముగ్గురు కలిసి ప్రణాళిక ప్రకారం బ్యాంకులో చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేయకముందే నకిలీ బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టినట్లు దర్యాప్తులో గుర్తించిన పోలీసులు అందులో మేనేజర్, క్యాషియర్, అప్రైజర్కు మరెవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ వేగవంతం చేశారు. ఈ చోరీ చేయడానికి బంధువుల సహకారం లేదా ఇతరుల సహాయం తీసుకున్నారా లేక వారి ప్రమేయం ఎంతవరకు ఉంది అని నిర్ధారణ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. మొత్తం మీద చోరీకి గురైన బంగారు ఆభరణాలు రికవరీ అయిన నేపథ్యంలో రేపు సాయంత్రం లేదా ఎల్లుండి నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బ్యాంక్ మేనేజర్, క్యాషియర్లను ఇప్పటికే ఆంధ్ర బ్యాంక్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ నెల 21న సోమవారం జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సచివాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా సంయుక్త కలెక్టర్, JC2, DRO ప్రజల నుండి వినతులను స్వీకరించడం జరుగుతుందని, జిల్లా అధికారులందరూ ఈ స్పందన కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. డ్రైవింగ్ లైసెన్స్ కావాల్సిన వారు దళారులను ఆశ్రయించకుండా నేరుగా అధికారులను కలిసి తమ పనులను చేయించుకోవాలని రాష్ట్ర అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్ కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి ఆయన వచ్చారు. వారిని ఆలయ అధికారులు ఆలయ రాజగోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్చారాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు చిత్తూరు DTC బసిరెడ్డి, RTO ఎం వెంకట్రామిరెడ్డి, MVI శేఖర్రావు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Amen.
ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తరఫున లైసెన్స్ జారీ కొన్ని ఆరోపణలు చిత్తూరు ఆర్టీఓ ఆఫీసర్ రాజీ ఆరోపణలు తమ్ అనేసి ఉండే అప్లికేషన్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు. జనరల్ గా ఉండే వాళ్ళకు ఎవరికి ఇద్దరు లైసెన్స్ గవర్నమెంట్గా ఒకటి అండి లైసెన్స్ అంటే రిజిస్ట్రేషన్ అండి ఏదన్నా సరే ఆన్లైన్ విధంగా వచ్చింది. మేము కోరేది ఏంటంటే ప్రజలందరినీ కూడా నేరుగా రండి, మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అధికారులు నేరుగా వచ్చేవాళ్ళు సహాయం చేస్తారు. శ్రీకాళహస్తి పెద్ద మసీదు వీధిలో హత్యకు గురైన యాచకుడి కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసి శ్రీకాళహస్తి పోలీసులు రిమాండ్ కు పంపారు. శ్రీకాళహస్తి పెద్ద మసీదు వీధిలో గత నెల 26న హత్యకు గురి కాబడిన బిచ్చగాడు బాబు హత్య కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు వన్ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి తెలిపారు. యాచకుల మధ్య జరిగిన వివాదంతో తోటి బిచ్చగాడైన బాబును షణ్ముఖం రాయితో తలపై మోది హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందని అన్నారు. ఈ మేరకు నిందితుడు శ్రీకాళహస్తి జల వినాయక ఆలయం వద్ద ఉండగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిసింది. నిందితుడు షణ్ముఖం పలు కేసుల్లో ముద్దాయని, జైలు శిక్ష కూడా అనుభవించాడని, నేర ప్రవృత్తి కలిగిన అతడు ఓ ప్రమాదంలో వికలాంగుడిగా మారినట్లు సిఐ నాగార్జున రెడ్డి వివరించారు. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు, విలాస జీవితానికి అలవాటు పడి యాచక వృత్తిలోనే ఉండి నేరాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో వన్ టౌన్ ఎస్ఐ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో పెద్ద మసీదు వీధిలో ఒక అన్నోన్ పర్సన్ అనగా బెగ్గర్ని రాయితో కొట్టి చంపడం జరిగింది. ఈ కేసులో సాక్షులను విచారించి తర్వాత సెల్ఫోను మిగతా సమాచార రహస్యమైన సమాచారం మేరకు శ్రీకాళహస్తి జల వినాయక దగ్గర బ్రిడ్జి దగ్గర ఈరోజు షణ్ముఖం సన్ ఆఫ్ నాగరాజు చెన్నైకి సంబంధించినటువంటి ఇతను కూడా దగ్గరే ఇతన్ని ఈరోజు అతని కన్ఫెషన్ మీద అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మద్యము గంజాయి అడుగుండేది భిక్షాటం చేసే ఇద్దరు ఉన్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా ఇద్దరు నలుగురు మొత్తం నలుగురు కూడా కొద్దిగా కలిసి చేసేవాళ్ళు. ఆ రోజు మందు తీసుకురామని చెప్పేసేస్తే తీసుకురాకుండా కొద్దిగా ఈ గొడవల వల్ల వీని ఇంకా ఇతరత్ర చిన్నపాటి గొడవలు భిక్షకుల మధ్య ఉన్నటువంటి చిన్న గొడవల కారణంతో వారిని సంపాదన ఒక ఉద్దేశంతో ఆ రోజు పెద్ద మసీద్ దగ్గర 26 ఉదయం పెద్ద రాయితో తల మీద మోది చంపడం జరిగింది. అతన్ని ఈరోజు చిత్తూరు నగరంలోని ఆదివారం జైన్ సంఘం ఆధ్వర్యంలో జైన్ ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చెన్నై శంకర నేత్రాలయ వైద్యులచే నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అత్యధిక సంఖ్యలో వ్యాధిగ్రస్తులు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆపరేషన్కి ఎంపికైన వారిని ఉచితంగా చెన్నై శంకర నేత్రాలయ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా 157 మంది కంటి పరీక్షలు చేయించగా ఇందులో 72 మందిని ఆపరేషన్కు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జైన్ సంఘం ప్రతినిధి సుభాష్ జైన్ మాట్లాడుతూ అంధత్వ నివారణ లక్ష్యంగా జైన్ సంఘం పనిచేస్తోందని, ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కంటి చూపుపై ప్రత్యేక దృష్టి సారించి కంటి వైద్యం కోసం వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిందని, ఈ పథకానికి తమ వంతు సహకారం కూడా అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైన్ ఇరిగేషన్ ఎండి సమీర్ శర్మ, సునీల్ జైన్, లలిత్ జైన్, ప్రేమ్ జైన్, విశాల్ జైన్ తదితరులు పాల్గొన్నారు. తపోవనం ఆశ్రమ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పాఠశాల మొదటి బ్యాచ్కు చెందిన 1978-79 పూర్వ విద్యార్థులు పాఠశాల ఆవరణలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఉల్లాసంగా గడిపారు. దాదాపు 40 తర్వాత అందరూ కలుసుకోవడంతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. చిన్ననాడు చేసిన అల్లరి, ఉపాధ్యాయుల గొప్పతనం గురించి పూర్వ విద్యార్థులు చక్కగా మాట్లాడారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమ ఉపాధ్యాయుల్ని దుస్సాలువలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి సంఘం ప్రతినిధులు విజయలక్ష్మి, గీతారాణి, రమేష్, సాంబశివరెడ్డి,
కాదర్ భాష రాములు తదితరులు పాల్గొన్నారు. టెన్త్ క్లాసు విద్యార్థులు మమ్మల్ని సన్మానించి పూర్వ విద్యార్థులు మమ్మల్ని సన్మానించి గౌరవించిన దానివల్ల ధన్యవాదములు. వాళ్ళ శేష జీవితం మా శేష జీవితము, వాళ్ళ శేష వాళ్ళు కూడా ఆ స్టేజ్కి వచ్చేసినారు కాబట్టి వాళ్ళు కూడా సుఖంగా ఉండాలని ఆనందంగా వాళ్ళ శేష జీవితం గడపాలని కోరుకుంటున్నాను. మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాకు విద్యాబోధ చేసినటువంటి గురువులకి, మా తపోవనానికి తపోవనంలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు ఫస్ట్ బ్యాచ్ మేము, మాకు ఈ అవకాశాన్ని మా సాంబశివారెడ్డి గారు అందరిని సీకే గారు ఏకం చేసి మమ్మల్ని అందరికి రప్పించి విజయలక్ష్మి గారు కూడా ముఖ్య కార్యదర్శి మహిళలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల ముఖ్య అతిథి గారు, మా ఉపాధ్యాయుల యొక్క దీవెనతో మేమందరము ఈ స్థితిలో ఉన్న స్థితిలో అంటే భోజనానికి లోటు లేకుండా అందరూ లక్షణంగా వాళ్ళ ఇదిలో ఉన్నాము కాబట్టి గురువుల యొక్క పాదాలందరికీ నమస్కారాలు. ఈ రోజు ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని పలువురు ప్రముఖులు వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో ప్రధానంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శంకర్నారాయణ, జస్టిస్ ఈశ్వరయ్య, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, శివసేన జనరల్ సెక్రటరీ మిలింద్ నార్వేకర్ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శంకర్ నారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్గా రిటైర్ అయిన తర్వాత ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఒక స్థాపించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి యొక్క సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము, విద్య, ఆరోగ్యము మేమెంతో మాకంత నినాదంతో ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ స్థాపించిన తర్వాత మా పాలసీలన్నీ ఒప్పుకొని ఇక్కడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య, ఆరోగ్యం, బీసీలకు కూడా 50% రిజర్వేషన్స్ ఇస్తానని ఆ రకంగా చేతులలో చెప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మాకు ఏదైతే మీద ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి ఈ విద్య వ్యాపారం కూడా విద్య ఒక ఫిలాంథ్రఫీ, ఒక మనకు ఏదో సేవా భాగంతో చేసేది అది. కాబట్టి విద్య ప్రపంచ దేశాల్లో మన విద్యావర్తులని మంచి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ చెప్పినట్లయితే ఉద్యోగాలు మనం వెళ్ళిన అక్కర్లేదు. ఏ వృత్తులలో వాళ్ళు చేసుకోగలుగుతారు, ప్రపంచంలో ఏ దేశంలో వెళ్ళి బతకగలుగుతారు, ఆరోగ్యం ఇవ్వగలితే. ఆ రకంగా నేను ఇది ఉన్నత ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరీ కమిషన్ చైర్మన్గా నన్ను నియమించడం, తర్వాత జస్టిస్ శంకర్నారాయణ గారు బీసీ కమిషన్ చైర్మన్గా, అట్లనే రెడ్డి కాంతారావు స్కూల్ ఎడ్యుకేషన్ చైర్మన్గా నియమించబడిన సందర్భంగా మొత్తం ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సంఘాలు కూడా సన్మాన సభ ఈరోజు మన మహాతి హాల్లో పెట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.